మనకందరికి की తెలుసు की దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే మన తెలంగాణ గడ్డ ఉన్నటువంటి ఈ 33 జిల్లాలకు అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి 5 జిల్లాలకు కర్ణాటకలో ఉన్నటువంటి 3 జిల్లాలకు ఆ రోజు నిజాం పరిపాలన ఉన్నప్పుడు మనకు 15 ఆగస్టు 1947 స్వాతంత్రం రాలేదు మనకు 13 నెలల ఆలస్యంగా 1948 సెప్టెంబర్ 17th కు మనకు స్వాతంత్రం వచ్చింది దేశ ప్రజలందరూ కూడా స్వాతంత్ర ఉత్సవ పండుగ జరుపుకుంటూ ఉంటే మూడు రంగుల జెండా ఎగరేస్తూ ఉంటే ఈ యొక్క హైదరాబాద్ సంస్థానంలో ఈ తెలంగాణ గడ్డ మీద ఆ రోజు నిజాం యొక్క ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకర్లు అనేక రకాల దౌర్జన్య కాండ కొనసాగించిన విషయం మనం చూస్తున్నాం ఎవరైతే మాకు స్వాతంత్రం కావాలన్నారో ఎవరైతే మూడు రంగుల జెండా ఎగరాలనుకున్నారో ఆ రకంగా వేలాది మందిని ఆ రోజు అనేక రకాలుగా అత్యాచారాలు దౌర్జన్యాలు దోపిడీలకు निजाम प्राइवेट आर्मी अगर रजाकर् निर्मल गड्ढ मीद वे मंदी आ रोज उसी चरित्र त्यागा गड्ढ निर्मल गड्ढ मन अंदर आ रोज एवर कासीम रजी रजाकर् नेतृत्व वह दौर्जन्य दोपड़ो आसीम रजी स्थापित पार्टी मजलिस पार्टी ఆ మజ్లిస్ పార్టీ ఈ రోజు ఇక్కడ 17th సెప్టెంబర్ ఉత్సవాలు జరగకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఆపడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు కూడా అడ్డుకుంటున్నారు మనకందరికీ తెలుసు దేశంలో ఈ రోజు మనకు నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి ఈ సెప్టెంబర్ 17th కు సంబంధించి ఈ రోజు మనమందరం కూడా టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మా మూడు రంగుల జెండా ఎగిరినటువంటి గడ్డ మీద ఎందుకు ఈ రోజు స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకునేటువంటి అధికారం లేదు తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుకునేటువంటి అధికారం లేదో ఈ రోజు టిఆర్ఎస్ పార్టీని ప్రశ్నించాలి సోదరులారా మనకందరికీ తెలుసు ఈ యొక్క నిర్మల్ గడ్డ ఏదైతే ఇక్కడ ఎంఐఎం పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ ఒక బహిరంగ సభ చేశాడు ఇక్కడనే మాట్లాడాడు దేశానికి వ్యతిరేకంగా పోలీసులను 15 నిమిషాలు విడ్రా చేసుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిమేత సంఘం చూస్తానన్నటువంటి మాట్లాడినటువంటి దుర్మార్గ నాయకుడు ఇక్కడ నిర్మల్ గడ్డ మీద అపవిత్రం చేశాడు హిందువులకు వ్యతిరేకంగా హిందూ దేవుళ్ళకు వ్యతిరేకంగా అవమానం చేసినటువంటి చరిత్ర ఈ నిర్మల్ గడ్డ మీద ఎంఐఎం పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ మాట్లాడాడు ఈ రోజు ఈ సభ ద్వారా బాబురావు గారిని గెలిపించడం ద్వారా అమిత్ షా గారు రాక ద్వారా ఏదైతే అపవిత్రం చేశాడో అక్బరుద్దీన్ ఓవైసీ ఈ రోజు పూర్తిగా పవిత్రం చేసేటువంటి కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ ఇదే సెప్టెంబర్ 17th పూనుకునేదని మనం చేస్తా ఉన్నాము అంతే కాదు ఈ రోజు మనకందరికీ తెలుసు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఈ యొక్క దుర్మార్గ పాలన వ్యతిరేకంగా నియంత పాలనకు వ్యతిరేకంగా ఈ రోజు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు సచివాలయానికి వచ్చేటట్టు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ప్రజలతో కలిసే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ప్రజలను కలవకుండా ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి పరిపాలన పోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆ రకమైనటువంటి ప్రజాస్వామ్య పాలన తెలంగాణలో ఇస్తుంది